పోషణ్ పక్వాడా అభియాన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. స్త్రీ శిశు సంక్షేమ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుండి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు అధికారులు. ఇందులో భాగంగా కరీంనగర్లో సామూహిక శ్రీమంతాలు అన్నప్రాసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆర్టీఓ మహేష్తో పాటు ఇతర జిల్లా అధికారులు హాజరై పోషణ్ పక్వాడా ప్రాముఖ్యతను వివరించారు. కరీంనగర్ కోతిరాంపూర్ పోచమ్మవాడ అంగన్వాడీ సెంటర్లో పోషణ్ పక్వాడా అభియాన్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా 20 మంది గర్భిణులకు శ్రీమంతాలు, మరో 10 మంది చిన్నారులకు అన్నప్రాసన చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ మహేశ్వర్, డిఎంహెచ్ఓ డాక్టర్ సుజాత, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి హాజరై మాట్లాడారు. ఈ నెల 9 నుండి 23 వరకు పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. గర్భిణులకు పౌష్టిక ఆహారం, గర్భస్థ శిశువుకు ఇమ్యూనిటీ, పిల్లల ఎదుగుదల తదితర అంశాలపైన అవగాహన కల్పించారు. గర్భిణులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధను వహించాలని, పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఈరోజు చాలా సుదినం, ఎందుకంటే పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా 20 మంది ప్రెగ్నెంట్ లేడీస్, అలాగే ఒక 10 మందికి అన్నప్రాసన కూడా చేస్తున్నారు. వాస్తవానికి డిపార్ట్మెంటు చాలా, అంటే తల్లుల పైన చాలా శ్రద్ధ తీసుకుంటుంది. ఎందుకంటే పిల్లవాడు కానీ, పాప కానీ, బాబు కానీ పుట్టిన తర్వాత ఎలాంటి పోషణ విలువలు ఉండాలి, ఏది తినిపించాలి అనేది కాకుండా, అంటే గర్భంలో, అంటే శిశువు గర్భంలోకి రాగానే ఆ తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఒక మంచి ఆరోగ్యవంతమైన, మంచి బరువున్న బాబు పుడతాడు, ఒక ఎలాంటి, అంటే నిరోధక, అంటే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ అయ్యే విధంగా ఈ ఫుడ్ అనేది, ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఆ రకమైన ఫుడ్ ఇవ్వటం, మనం ఇక్కడ ప్రోగ్రాంలో ఒక్కోసారి చూసుకున్నట్లయితే ప్రెగ్నెంట్ లేడీకి ఐరన్ డెఫిషియన్సీ ఏముంటుంది, లేకపోతే విటమిన్స్ ఎక్కడుంటాయి, మినరల్స్ ఏం కావాలి అనే దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటెంలో కార్యక్రమాల వల్ల ఏంటంటే వాళ్ళు కూడా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. దానివల్ల కూడా వాళ్ళు సంతోషంగా ఉంటే, పోషకాహారంతో పాటు సంతోషంగా ఉంటే కూడా బిడ్డ ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. అట్లాగే పిల్లలకి ఈరోజు మనం అన్నప్రాసన అనేది కూడా పెట్టుకున్నాము. సో పిల్లలు 6 నెలల వరకు మనము తల్లిపాల మీదనే ఆధారపడి ఉంటారు. తర్వాత మనము ఇంకా మిగతా ఆహారాన్ని కూడా జోడిస్తూ ఉంటాం, మెల్లగా ద్రవ పదార్థాలతో పాటు తర్వాత ఘన పదార్థాన్ని స్టార్ట్ చేస్తాము. సో ఇదంతా కూడా బిడ్డ ఎదుగుదలలో భాగం అన్నమాట. ఇలా సామూహిక శ్రీమంతాలు అంటే ఒక గర్భిణి నుంచి ఇంకోరు చూసి ఆనందాన్ని పొందితే శిశువు కూడా మానసికంగా ఎదుగుదల అనేది ఉంటుంది. 20 మందికి శ్రీమంతం, 10 మందికి అన్నప్రాసన మరియు అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేపట్టి ఒక విస్తృతంగా వాళ్ళలో ఒక అవగాహన కల్పించారు. మరియు ఈ కార్యక్రమం, ఈ పోషణ్ పక్వాడా ఈ రోజుతో మాకు ప్రోగ్రాం అనేది షెడ్యూల్ ప్రకారం ముగిసినప్పటికీ కూడా జిల్లాలో ఈ పోషణకు సంబంధించిన కార్యక్రమాలు అన్నీ కూడా నిరంతరంగా చేపడతాము. దీనిలో లైన్ డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా డిఎంఎన్హెచ్ఓ గారు మరియు ఆల్ సంక్షేమ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మాకు సపోర్ట్.